పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని స్థానిక పోస్ట్ ఆఫీసులో ఉన్న ఆధార్ సెంటర్ వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఆధార్ అప్డేట్ కోసం వస్తే తీవ్ర జాప్యం జరుగుతుందని, ఒక పక్క కరోనా ఒక పక్క వర్షాకాలం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అప్డేట్ కోసం రోజుల తరబడి రావాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇదే రాక వారం పడుతుంది మనం మరి ఎన్ని రోజులు తిరగాలని మేము పని మానేసి ఇదే రాక తిరుగుతున్నాం. వారం చాటా మాటలో పని అవ్వట్లేదు. చంద్రపూడి వెళ్ళమంటున్నారు, ఇక్కడ పని అవ్వట్లేదు. అక్కడ తిరుమల ట్యాక్సీస్ కాడ ఆడకెళ్ళమంటున్నారు, ఆడ పని అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ పోయి ఇక్కడికి వచ్చి పన్నెండు దాకా ఉండమంటున్నారు. పన్నెండు దాటిపోకుండా ఒకటి కాడ దాకా ఉంటున్నాం. ఏడా పని అవ్వట్లేదు, మళ్ళీ వస్తున్నాం. ఇక్కడ వారం బట్టి ఇదే పొజిషన్. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అనేది ఏంటంటే మధ్యాహ్నం రెండు తర్వాత ఆధార్ ఓపెన్ చేస్తామంటున్నారు. మరి మీరు పొద్దున ఎందుకు వస్తున్నారు? పొద్దున్న ఎన్నింటి రమ్మన్నారు సార్? సాయంకాలం నాలుగింటి పూజ పెడుతున్నారు, ఆరింటి పూజ పెడుతున్నారు సార్? చేయట్లేదు సార్. మేము మా రోజు మాట ఇదే డ్యూటీ సార్. పొద్దున్న ఎనిమిదింటికి వస్తున్నాము, సాయంకాలం ఆరింటి వరకు కూర్చున్నాం సార్. భోజనం లేదు, మా పిల్లలే కొంచెం కూర్చున్నాం. పరిస్థితి ఏంటంటే ఐదు రెండు ఐదు వాడే కూర్చున్నాం సార్. మరి భోజనం మరి మాకు కనీసం చేతులు రాలేదు సార్. అయిపోయినామో చెట్టు రాకపోతే వెళ్ళిపోండి అంటే ఇక్కడికి వెళ్ళిపోయింది సార్. మా కరోనా గురించి ఇప్పుడు బయటకు వెళ్ళినట్టున్నా వచ్చేది తప్పు పనులు. కరోనా అని చెప్పి తప్పు ముందు కూడా కూర్చోబెడుతున్నారు. చేసుకుంటారా లేకపోతే లేనట్టు అన్ని రద్దు అని అంటున్నారు. గుంపులు కూడా కూర్చోబెడుతున్నారు అంటే చెప్పి రాకపోయి వెళ్ళిపోండి అమ్మా చెప్పండి. ఎంత దూరమైనా సరే కనీస రూపాయలు ఇంజన్ చేస్తారా? మమ్మల్ని లేబర్ పట్టించుకోవట్లే అన్ని ఆయన కూర్చొని చేసుకొని పెట్టేశారు. మా పరిస్థితి ఏంటండి? ప్రతిరోజు కూడా మా చింతలపూడి పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కౌంట్ రన్ అవుతుందండి. డైలీ ఉన్న స్టాఫ్ అవైలబిలిటీని బట్టి, సిస్టమ్ అవైలబిలిటీని బట్టి రోజుకి 30 నుంచి 40 వరకు ట్రాన్సాక్షన్లు మేము చేయగలుగుతున్నాం. సర్వర్ బాగా కనెక్ట్ అయితే ఒకరోజు 50 కూడా చేయగలుగుతున్నామండి. కాకపోతే మనం మేము చేసేదానికన్నా డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. ప్రజలు చాలా ఎక్కువ మంది ఈ ఆధార్ అవసరం కోసం బాగా అప్రోచ్ అవుతున్నారు. వాస్తవంగా వాళ్ళు మేము చెప్పినా కూడా రోజుకి లిమిటెడ్ ఎంతవరకు అవుతుందని చెప్పి మిగతా వాళ్ళని నెక్స్ట్ డే రమ్మన్నా కూడా డిస్టర్బ్ అవుతున్నారు. మాకు అందరూ ఒకే రోజు రూమ్ కొడతాం, దానివల్ల కూడా కొంత వర్క్ మాకు డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇది మీ ప్రజలు గమనించి ఆ విధంగా పనిచేయడానికి మాకు సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రోజుకి అప్డేట్ చేస్తున్నాను. రోజుకి సర్వర్ కనెక్షన్ పెట్టినట్టు కొంచెం బాగుందనుకోండి, 30 ఒక రోజు 40 అవుతున్నాయి. అట్లాగా చేయగలుగుతున్నాం. వాస్తవంగా మేమండి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తున్నామండి ఆధార్ కౌంట్. మాకు ఆయన పోస్ట్మెన్ గారు డ్యూటీ చేసుకుని వచ్చి ఆధార్ కట్టెడ్ అవుతున్నారు. మరి మధ్యాహ్నం నుంచి అంటే జనాలకి మధ్యాహ్నం నుంచి తిరిగి మార్నింగ్ వచ్చేస్తున్నారు? మార్నింగ్ వాళ్ళకి చెప్తున్నాం కానీ పొద్దుటే నుంచి మాకు మామూలు కౌంటర్లో కూడా దగ్గరకు వచ్చేసి వాళ్ళని అడగటం, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేము చెప్తున్నాము. ఆయన డ్యూటీ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ ఆధార్ అటెండ్ అవుతున్నాడు. ఇదే విషయం ఫ్లెక్స్ మేము మా రీజనల్ ఆఫీస్ వాళ్ళకి ఈ దృష్టి ఈ సమస్యని వాళ్ళ దృష్టిలో పెడితే ఇంకొక ఆపరేటర్ని కూడా అరేంజ్ చేశారు. ఇవాటి నుంచి ఇంకొక ఆపరేటర్ని కూడా మాకు ఆయనకు కావాల్సిన లాగిన్ క్రెడెన్షియల్స్ అని ఏర్పాటు చేశారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు కూడా ఇంకొక ఆపరేటర్ని సిద్ధపరిచారు. కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా చేయగలుగుతాం.